राशन बिय्यं पै उन्न अभियोगालु वेंटने तोलगिंचालनि कोरुतू विजयनगरं जिल्ला शूनेर ग्रामंलो सीपीएम पार्टी गिरिजन संघं आध्वर्यंलो निरसन कार्यक्रमं चेपट्टिंदी। राशन बिय्यंलो प्लास्टिक बिय्यं कल्ती चेंदायनि अंटू इप्पटिके गिरिजन ग्रामंलोनि पलुवुरु गिरिजनुलु फिर्यादु चेयडंपै सीपीए नायकुलु दीनिपै मंडिपड्डारु। ఈ నిరసన కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఎం పార్టీ మండల కన్వీనర్ కొల్లి సాంబమూర్తి గిరిజన సంఘం నాయకులు హిమరక కామయ్య మాట్లాడుతూ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు గాను కిలో 1 రూపాయికే రేషన్ డిపోల ద్వారా పవర్ సరఫరాల శాఖ అధికారులు బియ్యం ప్రజలకు వాహనాల ద్వారా ఇంటింటికి పంపిణీ చేయడం జరుగుతుందని అయితే ఈ రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం కల్తీ చెందాయని అంటూ ఇప్పటికే గిరిజన గ్రామాల్లో బియ్యం వండుకొని తిన్న వారికి కడుపు నొప్పి అంటూ అలాగే జీర్ణశక్తి సక్రమంగా జరగలేదంటూ తామకొచ్చిన రేషన్ బియ్యం ఏమీ చేసుకోలేని పరిస్థితి తక్కువ రేటుకు తప్పని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకోవడంతో పాటు తమ ఇంటి వద్ద కొంత బియ్యం దాచుకునే పరిస్థితి ఉందన్నారు। గ్రామాలలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ అనేక ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి ఉందని ఇలాంటి సందర్భంలో సంబంధిత పవర్ సరఫరాల శాఖ అధికారులను అడిగితే ఈ బియ్యంలో కల్తీ చందనం కాని అలాగే ప్లాస్టిక్ బియ్యం కాదని ఈ బియ్యం ఫోర్టిఫైడ్ బియ్యం అని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు। కోరాడ మండలం కోనేర్ గ్రామం నుండి మాట్లాడడం జరుగుతుంది। ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకే గాని అలాగే వివిధ రేషన్ డిపోల ద్వారా బియ్యం సప్లై చేయడం జరుగుతుంది। దీనికి సంబంధించి ఈ బియ్యంలో రబ్బర్ బియ్యం అని చెప్పి గిరిజనులు తినకున్న తక్కువ రేటుకు అమ్ముకొని ఇంటి దగ్గర ఉంచుకునే పరిస్థితి ఉంది। ఇలాంటి సందర్భంలో ఇవి ఎవరైతే పౌర శాఖ అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ గిరిజనులు చేతిని పరచవలసిన అవసరం ఎంతైనా ఉంది। అధికారులు అడిగితే ఈ బియ్యం వల్ల పోషకాహారం లభిస్తుందని చెప్తున్నారు। ఇక్కడ గిరిజనులు అయితే ఈ బియ్యం తినడం వల్ల కడుపులోకి వచ్చి అన్నం తినలేని పరిస్థితులు ఉన్నామని చెప్తున్నారు। దీనిపైన ఇప్పటికైనా పౌర శాఖ అధికారులు సరైన నిర్ణయం తీసుకొని డిపో పరిధిలో ఉన్న అన్ని గ్రామాల గిరిజన ప్రజలకు కానీ మిగతా ప్రజలకు కానీ ఈ బియ్యం వల్ల లాభ నష్టాలు అన్ని విధాలుగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తాను। ఎందుకంటే దీనివల్ల గిరిజన బియ్యం ఈ బోల్డ్ కల్తీలు వస్తాయి పాలిష్ కొట్టి బియ్యం పరుస్తారన్న ఉద్దేశంతో ఈ బియ్యమట్టుకని అమ్మడం జరుగుతుంది। కష్టపడి బియ్యం తినడం ఎవరు లేదు, రూపాయి పావాల రూపాయి లెక్క బియ్యం ఇచ్చి తినడం ఎవరు లేదు। ఇది బయటకు వెళ్ళిపోతారు బియ్యం, ఒక ఆఫీసులు ఎవరైనా సరే ఎంఐ కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ ఎవరైనా ఇరుకొని చేయడం లేదు, జరగలేదు। దీన్ని బియ్యం ఎలా వెళ్తాలో కోట బియ్యం బయటికి అంది ఒకసారి మనం ఎప్పుకొని చేయాలా అని నా కొరకు మరి మరి నమస్కారం సార్. సూపర్ విజయనగరం జిల్లా కోనేరు గ్రామంలో ఈరోజు నిరసన కార్యక్రమం సిపిఎం పార్టీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేయడం జరిగింది। దీనికి సంబంధించి గత కొన్ని రోజులుగా రేషన్ బియ్యంలో ప్లాస్టిక్ బియ్యం వచ్చాయంటూ గిరిజనులు అలాగే మిగతా ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది। కొమరాడ మండలంలో మొన్న కురిసేల నిన్న కొమరాడ నేడు కొండకున్నేరు గ్రామంలో ఇన్నటి బియ్యం వల్ల తిని కడుపులోకి వచ్చిందని చెప్పి అలాగే జీర్ణశక్తి సక్రం కావట్లేదని చెప్పి అనేక విధంగా ప్రజలు అనేక అభియోగాలు ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు। ఇలాంటి సందర్భంలో పౌర శాఖ అధికారులు మాత్రం వీటిపైన సరైన నిర్ణయం ఏది చెప్పని పరిస్థితి లేదు। ఒకవైపు ఈ బియ్యం తింటే ఈ బియ్యం క్లోరిఫైడ్ బియ్యం అని ఈ బియ్యం తింటే గర్భిణీ స్త్రీలు అలాగే చిన్నపిల్లలకి అందరికీ పోషకాహారం లభిస్తుందని చెప్పి ఒక పక్క పౌర శాఖ అధికారులు చెప్తున్నప్పుడు కూడా ఆ దిశగా ఎవరైతే రేషన్ బియ్యం తీసుకుంటారు